విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి ఆర్ కోర్మనాథ్ మరియు పార్వతీపురం మున్సిపల్ కనక మహాలక్ష్మిలకు వివరించారు. మార్చి 10న పోలింగ్, 14వ తేదీన పార్వతీపురం మున్సిపల్ పోలింగ్ కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిజవహర్లాల్ మాట్లాడుతూ పార్వతీపురంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. పార్వతీపురం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కోర్మనాథ్ ని ప్రత్యేకాధికారి నియమించామని, అలాగే పార్వతీపురం డిఎస్పీ మున్సిపల్ కమిషనర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అనంతరం సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు అందజేశారు. జిల్లాలో మున్సిపాలిటీలు నగర పంచాయతీలు పర్యటించడం జరుగుతుందని, అనంతరం చేపట్టవలసిన పనులకు సంబంధించి చర్యలు చేపడతామన్నారు. ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా సీసీ కెమెరాలు ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి పార్వతీపురం మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి ఆర్ కూర్మనాథ్, మున్సిపల్ కమిషనర్ కె కనక మహాలక్ష్మి, డిటి శ్రీరామమూర్తి, మున్సిపల్ కార్యాలయం మేనేజర్, జోనల్ అధికారులు, రూట్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలైన తర్వాత ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్ల గురించి ఇక్కడ మనకి స్పెషల్ ఆఫీసర్గా కుర్మానాథ్ గారిని, అలాగే ఆరోగ్యపురం కమిషనర్ గారు, అలాగే డిఎస్పీ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కంప్లీట్గా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. దీని మీదగా ప్రత్యేకంగా రేపు ఒక కలెక్టరేట్ స్థాయిలో ఒక మీటింగ్ పెట్టాము. మరి ఏర్పాట్ల గురించి ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ, రిసెప్షన్ సెంటర్ కానీ, కౌంటింగ్ హాల్ అరేంజ్మెంట్స్ కానీ, స్ట్రాంగ్ రూమ్ కానీ, సీలింగ్ రూమ్స్ కానీ, ఇవన్నీ ఎలా చేశారు అనేది చూడడానికి కోసం ఈరోజు వచ్చాను. ఇవి తయారు చేసినంత వరకు చాలా వరకు చక్కగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్లో స్ట్రాటజిక్గా కొన్ని కొన్ని అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. మరీ డీటెయిల్డ్గా రేపు మళ్ళీ మరికొంత రౌండ్, సెకండ్ రౌండ్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మీటింగ్ వరకు ఈ 5 ప్రాంతాల్లో కూడా ఈరోజు విజిట్ చేస్తున్నాను. 5 మున్సిపాలిటీలో కూడా చూసి అక్కడ ఏమేమి ఏర్పాటు చేయాలి, చాలా పారదర్శకంగా యూనో అంటే ద కంప్లీట్ సీసీ కెమెరా యూనో సూపర్విజన్లో, అలాగే స్పెషల్ ఆఫీసర్ సూపర్విజన్లో ఈ యొక్క ఎన్నికలు మనం చేసుకోబోతున్నాం. అలాగే ఎలాగైతే గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్నికలు ఉన్నాయో, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో, దాంట్లో కూడా ఓటర్లు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన దగ్గర విజయనగరంలోనే చాలా చక్కగా అందరూ కూడా ఉత్సాహంతో పాల్గొన్నారు. పాల్గొనడం వల్ల 87.09% ఓటర్స్ టర్న్ అవుట్ అయ్యింది. అదే రకంగా కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా ఓటర్లు అందరూ కూడా వచ్చి పాల్గొని నేను దిగ్విజయం చేయాలి, వాళ్ళ యొక్క ఓటర్ను స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలి. మరి విజయనగరానికి మంచి